रामा नुव्वु पर्मिशन इस्ते ई राळ्ळु ఒక చోట కలిసేటట్టు నేను చేస్తానయ్యా. ట్రై చేయవయ్యా. ఆంజనేయ స్వామి వెళ్ళి ఒక రాయి మీద శ్రీ అని రాశాడు. ఓ రాయి మీద రా, మరో రాయి మీద మా రాశాడు. మూడు నీళ్ళల వేశాడు. ఆ మూడు వచ్చి ఒక చోట కలిసి రహస్యం తెలిసిపోయి. ఏమిటి రహస్యం? శ్రీరామ శ్రీరామ. అలాగే మళ్ళీ ఇంకొక మూడు ఇంకొక మూడు కలిసాయి. ఆ మూడింటి మీద మళ్ళీ శ్రీ రాశాడు. మళ్ళీ ఇంకో మూడు మీద రా రాశాడు. మళ్ళీ ఇంకో మూడు మీద మా రాశాడు. అప్పుడు ఎన్ని అయ్యాయి మొత్తం? శ్రీరామ. తొమ్మిది. ఒక బ్లాక్ తయారైంది. ఇట్లా బ్లాక్స్ 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 కింద కలిపి ఆ వేళ సముద్రం మీద సేతు కట్టడంలో రామ భక్తి కలిగినటువంటి ఆంజనేయ స్వామి ప్రధానమైనటువంటి కృషి చేశాడు. ఆంజనేయ స్వామికి విశ్వాసం చాలా గొప్పది. ఆయనకుండేటటువంటి రాముడి మీద భక్తి చాలా అచంచలమైనది. అందుకోసమనే ఆయన చేస్తే అట్లాగే తేలే. రాళ్ల మీద రాస్తే రామనామాన్ని ఒక చోట కలిసాయి కదా, మన గుండెల్లో రాసుకుంటే ఏమవుతాయి? ఏదైనా విజయం సాధించు. ప్రాణం లేని రాళ్లే కలిసి ఉంటాయి రామనామం చెబితే. మరి ప్రాణం ఉండేటటువంటి మన గుండెల్లో రాసుకుంటే మనం అందరం కలిసి ఉండలే ఉండే సమాజంలో ఉంటాం. ఉండగలవా లేవా? ఉంటాం ఉంటాం సమే. అందుకే ప్రతి గుండెల్లోనూ రామనామం రాయాలి. సాధారణంగా రామనామాన్ని చాలా మంది ఎక్కడ రాస్తారు? కాగితాల మీద రాస్తారు. రామకోటి రాస్తారు కదా, కాగితాల మీద శ్రీరామ 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 రాస్తుంటారు. కాగితాల మీద రాస్తే రాయండి, కానీ దానికంటే ప్రధానం చక్కగా మన చేతిలో నరముల మీద రాయండి. ఎట్లా రాస్తారు? మన చేతి మీద ఇక్కడ రాయాలి. మన చేతిలో ఎక్కడ రాయాలంటే ఈ భాగంలో రాయాలి. శ్రీ రామ. ఏమవుతుంది అప్పుడు? ఆ రామనామపు శక్తి మన నరాల్లోకి ఎక్కుతుంది. అప్పుడు ట్రై చేసి చూడండి ఒకసారి రాయండి. ఎక్కడ? అరచేతి. మీ చేతి మీద. యా, ఎడమ చేతి మీద పెట్టండి, కుడి చేతితో రాయండి. దాని మీద జ్వరం వస్తే ఎక్కడ చూస్తారు చేతిని? కదా, అక్కడే రాసేది. రాయండి దాని మీద శ్రీ రామా. రాయండి అట్లాగా. మేము అంటూ ఉంటా మెల్లగా, మీరు రాయండి చూద్దాం. శ్రీ, మీరు కూడానో? అయ్యో, అందరు ఏదైనా మంచి పని అందరికీ కదా. రాయండి మరి శ్రీ రామా. రాయండి అట్లాగా ఓ 8 సార్లు రాయండి అట్లాగా. శ్రీరామ అంటూ రాయండి. శ్రీరామ 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 శ్రీరామ. ఇది మనం రాయాల్సిన పద్ధతి. ప్రతిరోజు ఉదయం కాసేపు స్నానం కాగానే చక్కగా మీ చేతి మీద ఆ రామనామం రాస్తూ
ఆ రామనామం యొక్క ప్రభావాన్ని మన దేహంలోకి ఎక్కేటట్టుగా చేసుకోవాలి. రామచంద్రుడి యొక్క నామ ప్రభావం చేత ఆంజనేయుల్లో గొప్ప పరాక్రమం వచ్చింది. ఈవేళ ఈ రోజుకి ఒక పేరు పెట్టారు, తెలిసిన మీకు ఎవరికైనా?